హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వెస్టీజ్ అగ్రి నానోటెక్, వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్లోని ఒక వినూత్నమైన టెక్నాలజీతో తయారు చేయబడ్డ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. సో ఈ అగ్రి ప్రోడక్ట్స్ మనకు, ఈ అగ్రి రేంజ్ ఒక వైడ్ రేంజ్ ఆఫ్ అగ్రి ప్రోడక్ట్స్ని ఇస్తుంది. ఇది మనకు ఎలా సహాయపడుతుందంటే, మన పంట యొక్క దిగుబడిని మరియు క్వాలిటీని పెంచుతాయి ఈ అగ్రి ప్రోడక్ట్స్. సో ఇవన్నీ అగ్రి ప్రోడక్ట్స్ అనేవి మోడర్న్ బయోటెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు మనం అగ్రి నానోటెక్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఇదేంటంటే, ఇది మన నానో చీలేటింగ్ టెక్నాలజీతో తయారు చేయబడ్డది. ఇదేంటంటే, ఇది మన పంట యొక్క రెసిస్టెన్స్ని పెంచుతుంది. లైక్ ఏమన్నా అంటే అడ్వర్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి, లైక్ తక్కువ నీళ్ళు దొరకడం లేదా ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ హీట్ ఉండడం బయట, ఇలాంటి కొన్ని పరిస్థితులను కూడా తట్టుకోగల శక్తిని ఈ అగ్రి నానోటెక్ పెంచుతుంది. అంతేకాకుండా ఇది మన పంట యొక్క ఫోటోసింథసిస్ ఫంక్షన్ని పెంచుతుంది. ఫోటోసింథసిస్ అంటే మన ఆకులో జరుగుతుంది. ఇది ఏం చేస్తుంది, సూర్యరశ్మిని యూజ్ చేసి తనకు కావాల్సిన ఫుడ్ని తయారు చేసుకుంటుంది ఈ ఆకు, ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్తో. సో ఇప్పుడు మనకు ఈ ఫోటోసింథసిస్ ఎక్కువ ఎఫెక్టివ్గా జరుగుతుంది ఈ నానోటెక్ యూజ్ చేస్తే. దానివల్ల ఆకులు అనేవి మంచిగా వికసిస్తాయి. అది నో. ఇప్పుడు దీని యాక్షన్ చూద్దాం, ఎలా పనిచేస్తుంది. లైక్ ఇది ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ మనం ఇది మనము సాయిల్ ప్లాంట్ మీద అయినా వాడవచ్చు, డైరెక్ట్ స్ప్రే చేయొచ్చు, ఆర్ సాయిల్ మీద అయినా సరే మనం వాడవచ్చు. మట్టి ఉంటుంది కదా, మట్టి మీద అయినా సరే డైరెక్ట్ వేయచ్చు. అయితే మనం ఎప్పుడైతే ఇది వేస్తామో, ఇది ఏం చేస్తుంది, అగ్రి నానోటెక్ మనం చెట్టు అట్టు లోపలికి వెళ్ళిపోతాయి అన్నట్టు, చెట్టు లోపలికి వెళ్ళిపోయి అండ్ ఈ చెట్టు మన క్రాప్ పంట పక్కన ఉన్న న్యూట్రిషన్ని, పోషకాలని కరెక్ట్గా పీల్చుకునేటట్టు చేస్తుంది. మన పోషకాలను అబ్జార్బ్ చేసుకోగల శక్తిని పంటకి ఇస్తుంది అన్నట్టు. మీరు ఎన్ని ఫర్టిలైజర్స్ వేసినా సరే పంట పీల్చుకోలేకపోతే వ్యర్థమే కదా. ఆ శక్తిని ఈ మన అగ్రి నానోటెక్ ఇస్తుంది. అంతేకాకుండా మన పాలినేషన్ ప్రాసెస్లో కూడా మనకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనకు పూలు వస్తాయి కదా, పూలల్లో పాలినేషన్ కరెక్ట్ అనే ప్రాసెస్ జరిగితేనే అవి కాయల్లా మారుతాయి. సో ఎప్పుడైతే ఈ నానోటెక్ యూజ్ చేస్తామో, ఆ ఫ్లవరింగ్ టైంలో, పూలు వచ్చే టైంలో పాలినేషన్ కరెక్ట్గా జరిగి కాయలు మంచిగా కాసే అవకాశం కూడా ఉంటుంది ఈ అగ్రి నానోటెక్ యూజ్ చేస్తే. అండ్ ఇది మన అన్ని రకాల, మనకు ఇది మట్టిలో తనలో కొన్ని న్యూట్రియన్స్ ఉంటాయి ఈ నానోటెక్లో, ఆ న్యూట్రియన్స్ని కూడా పంటకు అదనంగా ఇస్తుంది. దీనివల్ల పంట ఈజీగా మంచిగా గ్రో అవుతుంది. మనం నార్మల్గా ఎంత పీల్చుకుంటుందో మన పంట, దానికి 2 నుంచి 3 రెట్లు ఎక్కువ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అండ్ కాల్షియం పంట పీల్చుకుంటుంది, అబ్జర్బ్ చేసుకుంటుంది. దానివల్ల ఎఫెక్టివ్గా పెరుగుతుంది అన్నట్టు, పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఇప్పుడు దీని అడ్వాంటేజెస్ చూసినట్టయితే, దీనివల్ల మనకు వచ్చే ఉపయోగాలు, మనకు ఫస్ట్ సాయిల్ యొక్క సారం పెంచుతుంది, మట్టి యొక్క సారాన్ని పెంచుతుంది. ఎలా అంటే, నానోటెక్లో కొన్ని పోషకాలు ఉంటాయి, ఆ పోషకాలని రిలీజ్ చేస్తుంది అన్నట్టు, కొన్ని రకాల పోషకాలను రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా సారమే కాకుండా, సారాన్ని పెంచడం కాకుండా ప్లాంట్ గ్రోత్ని పెంచుతుంది. ఇందాక చెప్పినట్టు ఫోటోసింథసిస్ ప్రాసెస్లో కూడా హెల్ప్ చేస్తుంది అన్నట్టు. నో, అంతేకాకుండా ఇప్పుడు మట్టిలో ఉన్న న్యూట్రియన్స్ ఉంటాయి కదా, న్యూట్రియన్స్ని యూజ్ చేసుకోగల శక్తిని మరియు స్ట్రెస్ టాలరెన్స్ని మన పంటకు ఈ అగ్రి నానోటెక్ పెంచడంలో సహాయపడుతుంది. ఇప్పుడు దీన్ని డోసేజ్ చూసినట్టయితే, మనం ఇప్పుడు ఒకవేళ కూరగాయలు లేదా పండ్ల పంటల మీద యూజ్ చేసినట్టయితే పండ్ల పంటల మీద ఇది మనకు ఒక 15 లీటర్ల నీళ్ళలో 15 నుంచి 20 గ్రాములు వేయాలి, మనకు చెట్లకి పోయాలి అన్నట్టు, స్ప్రే చేయాలి. ఒకవేళ పూల మొక్కలకైతే ఏం చేయాలి, 15 లీటర్ల నీళ్ళలో 10 నుంచి 15 గ్రాములు వేయాలి. ఒకవేళ 15 లీటర్ గ్రెయిన్స్ అంటే ధాన్యాలు ఉంటాయి కదా, ధాన్యపు మొక్కలు అయితే 15 లీటర్ల నీళ్ళలో 30 నుంచి 40 గ్రాముల నానోటెక్ వేయాలి. సో ఇది మీరు ఒకవేళ డైరెక్ట్ మట్టిలో వేయాలనుకుంటే, మీరు యూజ్ చేసే మాన్యూర్ ఉంటుంది కదా, మన ఆ మాన్యూర్తో కూడా కలిపి వాడచ్చు. సో ఒక ఎకరానికి 1 నుంచి 2 కేజీల నానోటెక్, అగ్రి నానోటెక్ మనకు అవసరం పడుతుంది. అండ్ మీరు ఇది కరెక్ట్గా ఎప్పుడు వాడాలంటే, పూత వస్తుంది కదా, పువ్వు పూస్తుంది కదా, పూత రాకముందు పువ్వు పూస్తుంది కదా, పువ్వు ఫస్ట్గా వికసించే టైంలో, స్టార్టింగ్ టైంలో ఫస్ట్ ఒకసారి వాడాలి. సెకండ్ ఏంటంటే, పువ్వు వికసించిన 20 రోజులకి ఇంకో సెకండ్ టైం వాడాలి. దీనివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఈ అగ్రి నానోటెక్ యొక్క ప్రైస్ చూసినట్టయితే, ఒక 1/2 కేజీ ప్యాకెట్ మనకు ఎంఆర్పి 475, బట్ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అయితే 1250 అండ్ పీవీ 41.67 పీవీ. సో ఇదండి వెస్టీజ్ నానోటెక్ యొక్క టోటల్ యూసేజ్ అండ్ బెనిఫిట్స్. ఈ వెస్టీజ్ నానోటెక్ మీకు నచ్చినట్టయితే,
ఈ తప్పకుండా వాడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. అండ్ మీ తోటి టీమ్ మెంబర్స్కి మరియు రైతు బంధువులకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.